దూకుడుకున్నాయి ప్రతిపక్షాలు, కాంగ్రెస్లో చేరికలు పెరుగుతాయంటున్నారు, ధరణి అనేది భయంకరమైన స్కాము మోసాలంటున్నారు, దీని మీద పోరాటం తప్పదంటున్నారు రేవంత్. జూపల్లి పొంగులేంటి ఎక్స్ మీ బీఆర్ఎస్ ఎక్స్ నేతలు కాంగ్రెస్ నేతలతో సమావేశం అవుతున్నారు. సో మీరు ఎలా చూస్తారు, మీ ప్రత్యర్థి బీజేపీయా కాంగ్రెసా? ఇప్పుడు మాకు ప్రజల మన్నన పొందడం మా యొక్క ఉద్దేశం, ప్రజల యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోవడం. ఇప్పుడు ప్రజలలో మమేకమై ముఖ్యమంత్రి గారు తిరుగుతూ ఉన్నారు. పెద్ద ప్రతిపక్షాల గోల వారి గోల వారిదండి. మీరు ఎవరి గోల ఎవరిది అని అన్నారు, నేను అంటున్నాను వారి గోల వారిది. వారు ఏ ఎవరన్నా పార్టీలకు వెళ్ళి మా పార్టీలకు వస్తే బాగుండు, ఒకరు వస్తే మా పార్టీ ఇంకా ఏంటంటే బెలూన్ లాగా వచ్చేస్తుంది, లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళు మా దాంట్లోకి వస్తే, వారి గోల వారిలో ఉన్నారు, వారిలో లుకలుకలు ఉన్నాయి. సరి అయిన ప్రతిపక్షమే లేదు ఈ రాష్ట్రంలో. ఇక నేను ఎవరు మాకు ప్రత్యర్థని నేను ఏం చెప్పాలో చెప్పండి. ఈరోజు అందుకే ముఖ్యమంత్రి గారు ఇవాళ మళ్ళొకసారి ఏ ప్రజలైతే దీవెనలతో మేము దశాబ్ద కాలం పాటు ఇప్పుడు పరిపాలన గావిస్తూ ఉన్నాం, దశాబ్ది ఉత్సవాలలో ఒక సంబరాలు చేసుకుంటా ఉన్నాం, ఎందుకు సంబరాలు చేసుకుంటా ఉన్నాం, ఎక్కడ చేస్తా ఉన్నాం, ఏ రకంగా చేస్తా ఉన్నాం మీకు తెలియంది కాదు మూర్తి గారు, చెరువులు దోడినాం కాబట్టి ఆ ప్రజలతో ధైర్యంగా చెరువు గట్టు మీదనే మేము సంబరాలు చేసుకుంటా ఉన్నాం. ఇవాళ సంక్షేమం చేశాం కాబట్టి సంక్షేమ సంబరాలలో ప్రజల్ని మమేకమై చేయిస్తా ఉన్నాం. ఈ రోజు మిషన్ భగీరథ వాటర్ స్కీమ్ తీసుకొచ్చినాం కాబట్టి చేస్తా ఉన్నాం. సో ఈ రకంగా మేము ప్రజలతో ఏ ఏ వర్గాలకైతే ఏ రకమైన కార్యక్రమాలు తీసుకున్నామో వారితోనే కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. అంటే అల్టిమేట్ గా ప్రజలతో మమేకమైనటువంటి పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్. ప్రజా హృదయాలలో చోటు చేసుకున్నటువంటి, ప్రజా హృదయాలను చూరగొన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే అది కేసీఆర్ గారు. అందుకనే ఈరోజు కేసీఆర్ గారికి ధీటైన నాయకులు తెలంగాణలో లేరు కాబట్టి ఇన్ని రోజులు ఇన్నేళ్ళు ఎట్లా ఉండనియండి, ఏ చర్చలైనా జరగనియండి, కానీ ఎన్నికల వాతావరణం వచ్చినాక రేపు కాబోయే మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు, ఎవరి పరిపాలనలో మేము ఉంటామని ప్రజలు భావించి ఎన్నికల సమయాన ఆలోచనతో ఉంటారు. కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ గా కేసీఆర్ గారు రేపు తెలంగాణ రాష్ట్రానికి మేము హ్యాట్రిక్ గా కాబోతా ఉన్నాం. ఛాలెంజ్ చేశారు, అసలు మీకే కన్ఫ్యూజన్ ఉంది, కేసీఆర్ సీఎం కేటీఆర్ సీఎం నాయకులు తేల్చుకోమనండి, కేటీఆర్ మా సీఎం అని చెప్పి సీనియర్ నాయకులు అంటున్నారు, మరి కేసీఆర్ కేటీఆర్ ఎవరో తేల్చుకోమనండి, ముందు మా సంగతి తర్వాత చూద్దాం అంటున్నాడు. గోవింద గింజ సామెత లాగా వాళ్ళ దాంట్లో వాళ్ళు ముఖ్యమంత్రులు 100 మంది 10 మంది ఉన్నట్టున్నారు. రేపు సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి రావాలి. మీ సీనియర్లు కేటీఆర్ ని ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా చాలా చోట్ల సార్. మా ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మేము చెప్తా ఉన్నాం కదా. సో కాబట్టి మా దాంట్లో అటువంటి ఏం రావండి, ప్రాంతీయ పార్టీలో జనరల్ గా రావు, అందులో మా పార్టీలో అసలు రాదు. ఎందుకంటే ఈరోజు ప్రజలు కేసీఆర్ గారు పరిపాలనలో మంత్రముగ్ధులై ఉన్నారు కాబట్టి మా దాంట్లో వారు అట్లా అనుకుంటే రేవంత్ రెడ్డి గారు పప్పులో కాలేసినట్టే, లేదా రాజకీయ అవగాహన లేమున్నట్టే. డెఫినెట్ గా ఆ రకంగా తయారైనారు. ఇప్పుడు నేనేమంటున్నా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఎన్నికలకు పోతా ఉన్నాం, మా దాంట్లో ఆ చర్చనే లేదంటున్నా నేను. ఇప్పటి వరకు అయితే అఫీషియల్ గా నేను ఒక పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను, మా పార్టీ కార్యవర్గ సమాజాలలో ఇక్కడ కూడా అటువంటి చర్చలు రాలేదు. మా నాయకుడు అధినాయకుడు కాబోయే ముఖ్యమంత్రి ఈరోజు హ్యాట్రిక్ సీఎం గా కేసీఆర్ గారు ఉండబోతా ఉన్నారు. ఓకే అనిల్ గారు,